ఫస్ట్ ఫస్ట్ మనం ఆలస్యం చేయకుండా మన అసెంబ్లీకి పోదాం. ఏమంటారు వాళ్ళ ఏ మాట కా మాటేనోళ్ళ, అసెంబ్లీలో ధూమ్ ధామ్ అంతా మన బీఆర్ఎస్ లీడర్లే నడుస్తుంది పోర్రీ. అసలు మన ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే అటు షేయపాటి లీడర్ల తానా జవాబు కూడా లేకుంటాయిందట. అగు చూడరు మీరే, నిజంగా అసెంబ్లీలో షేయపాటికి కరెంటు షాట్ కొట్టినట్టు అయిందోళ్ళ. మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూసగుచ్చినట్టు అరటిపండు ఒలిచినట్టు నిజాలు బయట పెట్టే వరకు ఇక ఆడికెళ్ళి ఉయిరాలే కుయిరాలే. ఇక మాజీ కరెంటు మంత్రి జగదీశ్వరరెడ్డి సారైతే సర్కార్ను జరగట్టుగానే అరుచుకున్నాడు. అంతెందుకోళ్ళ, బడ్జెట్ పద్దు చదివేటప్పుడు కొన్ని రాతలు గాయబ్ చేసే కదా. మోటార్లు మీటర్ల మీద రైతులను ఏమన్నా మాయ చేసిరా అసలు? అగగా మోటార్ల మీటర్ల మీద సారేమన్నాడంటే, మొన్న ఆర్థిక పత్రం పైన మా సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతున్న సందర్భంలో వారు స్పష్టంగా అవసరమైతే 30 కోట్ల రూపాయలు నష్టానికైనా సిద్ధపడ్డం తప్ప 30,000 కోట్లు రైతాంగానికి మీటర్లు పెట్టుకోవడానికి పెట్టడానికి మా ముఖ్యమంత్రి గారు అన్నట్టు కేసీఆర్ గారు ఒప్పుకోలేదు అని చెప్పి వారు చెప్తా ఉన్నారు వాళ్ళ ఫ్లోలో. మధ్యలో ముఖ్యమంత్రి గారు లేచి రేవంత్ హరీష్ రావు గారు మాట్లాడేది పూర్తి అబద్ధం, మీరేందో పెద్ద పోదులు పడుతున్నారు, ఉమ్మంటే మేము త్యాగం చేసి మాట్లాడుతున్నారు, కానీ ఇగో మీరు కేసీఆర్ గారు మోడీ గారు ఇద్దరు కూర్చొని సంతకాలు పెట్టుకున్నారు దావతులు చేసుకొని నాకు దొరికింది చూడు అని చెప్పి కొలంబస్ లాగా వాస్కోడగంలాగా కూడా పట్టుకొని వచ్చింది పత్రిక ఒక పేపర్. ముఖ్యమంత్రి గారు ఇన్స్టాలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అని ఇక్కడ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అనేది వదిలేసి కన్జ్యూమింగ్ అబౌట్ 500 యూనిట్స్ మంత్ బై 31st December 2018 అండ్ కన్జ్యూమర్స్ కన్జ్యూమింగ్ అబౌట్ 200 యూనిట్స్ మంత్ బై 31st December 2019. ఇది చదివిండి అధ్యక్ష, ఇది పద్ధతి అయితే అధ్యక్ష, ప్రజలు పక్కదోరు పట్టించడం కాకపోతే సభను పక్కదోరు పట్టించడం కాకపోతే ఏమైతే అధ్యక్ష? ఇక షేయపాటి లీడర్లు అబద్ధపు సాటింపులు ఎట్లా చేసిరు, పుకార్లు ఎట్లా లేపిరు, అసలు నిజాలేంటి, ఏంది కథ, ఒకసారి మాట్లాడాలి నూరి. స్మార్ట్ మీటర్లు అనే విషయం ఎక్కడనైతే వెళ్ళి బిల్లులు తీసుకుంటున్న సందర్భంలో ఎక్కువగా దాడులు జరుగుతున్నాయో వాళ్ళ మీద అధికారుల మీద రీడింగ్ పోయే చోట అది అవసరం లేకుండా మన డిస్కమ్ హెడ్ ఆఫీస్లోనే అక్కడ ఉన్న మీటర్ది కూడా ఇక్కడ నమోదు అవుతుంది, అవకాశం దొరుకుతుంది మనకు. ఇది ప్రధానంగా. రెండవది ప్రిఫరెన్స్ తగ్గుతుంది, ప్రీపెయిడ్ మీటర్లు పెట్టడం ద్వారా ఎంత అవసరం ఉన్న వాళ్ళు అంతే కొనుక్కుంటారు, ముందే డబ్బులు చెల్లిస్తారు కాబట్టి ఇబ్బంది లేకుండా పోతుంది, డిస్కమ్లకు ఇది ఉపయోగం అవుతుంది అని చెప్పి ఆ రోజు అది తీసుకొచ్చింది కేంద్రం. అన్ని రాష్ట్రాలు చేరినాయి, మాకంటే ముందే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా చేరినాయి, ఆనాడు రాజస్థాన్ సీమల రాష్ట్రాలు కూడా చేరినాయి, చివరి మనం కూడా చేరినాం. ఆ విషయాన్ని మేము ఆనాడు చెప్పినాం, చెప్పడమే కాదు 9,000 కోట్ల రూపాయలు డిస్కౌంట్ అయ్యి మేము తీసుకున్నాం, అప్పులు మనం భారం తీసుకున్నాం. ఆ స్మార్ట్ మీటర్లకు సంబంధించి, ప్రీపెయిడ్ మీటర్లకు సంబంధించి ఉదయ్ స్కీముకు సంబంధించిన ప్రస్తావన. కానీ హరీష్ రావు గారు మేము మీటర్లు పెట్టడానికి కేసీఆర్ గారు ఒప్పుకోలేదు, నా తల దగ్గిపడినా సరే రైతు మీటర్ పెట్టనీయనుడు అని చెప్పి వారు చెప్తున్న సందర్భంలో వారు లేచి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ వాక్యాన్ని వదిలేసి చదవడం అనేదే దురదృష్టకరం. అసలు మునుపు కాంగ్రెస్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లుండే, 10 ఏళ్ల సంద ఎట్లున్నదో చెప్పిండు ఇనాల మీరు. మనం వచ్చేనాటికి ఉన్న కరెంటు ఇబ్బందుల్లో మనకి ఇబ్బందులు ఉండగా ఇంతకుముందు వారు చెప్పారు జనాభా తక్కువ ఎక్కువ ఇచ్చిండ్రు రేపు ప్రమాదం వస్తుందని. కాదు అధ్యక్ష, ఆ రోజు యూటిలైజేషన్ ఎంత ఉందో చూసి దాని ప్రకారం ఇచ్చిండ్రు. తెలంగాణ ప్రాంతంలో ఎంత యూటిలైజ్ అవుతుంది కరెంటు, అక్కడ ఎంత అవుతుందని చూసి దాని ప్రకారం కేంద్రం చట్టంలో పెట్టింది అధ్యక్ష. దాని ప్రకారం కూడా వీళ్ళ దోస్తు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలే మనకు, మొత్తం కేవలం కుట్రపూరితంగా సీలేరు ప్రాజెక్టు కొట్టేయడానికి 7 మండలాలు తీసుకున్నాడు అధ్యక్ష. ఆయన ముంపు కొరకే తీసుకుంటానని అనుకుంటే అంత అవసరం లేదు అధ్యక్ష, కేవలం సీలేరు కొట్టేయడం కూడా తీసుకున్నాడు అన్నాడు అన్నాడు మేము అది కూడా చెప్పినాం. అంతేకాదు మనకు ఇవ్వాల్సిన షేరు ఆ రాష్ట్రం నుంచి ఇవ్వకపోగా మనం ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొనుక్కుందామని ప్రయత్నం చేసినా వాళ్ళని కూడా పిలిచి భయపెట్టించే ప్రయత్నం పనిచేసినారు. ఆగురు ఆగురు, ఇంకున్నది అసలు కేసీఆర్ సార్ అంటే ఏందో, కడమ లీడర్లకు సార్కున్న ఫరకేందో, ఒక్కటంటే ఒక్కటే మాటలు ఇను రోళ్ళ. నేను మాట్లాడిన మాటలో దయచేసి మరి మీ వాళ్ళు ఎంతవరకు చూపించారో మాకు తెలియదు, మా ఆయన కట్ చేస్తున్నారు ఓకే, కానీ నేను చూపించింది కనుక బయట మొత్తం ప్రజలకు చూస్తే నేను మాట్లాడిన దాంట్లో ఒక అక్షరం ఎక్కడైనా తప్పుందా? ఎందుకు ముఖ్యమంత్రి భుజాలు అడుగుకున్నాడు అంత ఆవేశంలో ఉడుకొచ్చిండు బయట నుంచి? దొరికిపోయింది కాబట్టే, మీ దొంగతనం దొరికిపోయింది కాబట్టే భయపడ్డారు తప్ప నేను చెప్పిన ఎస్ మా సారు మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే, మీరు ఆ సంచులు మోసే చంద్రుడు, వాడు చంద్రుడి సంచులు మోసి జైలు పోయింది నువ్వు.
మా నాయకుడు హరిశ్చంద్రుడే. ఇక ఇట్లా జగదీశ్వరరెడ్డి సారు ప్రభుత్వాన్ని అసెంబ్లీ మొసమర్రకుండా చేసినంత పనిచేసిండు. ఇక సార్ మాట్లాడుతుంటే చేయి పాటలు ఏదో ఒకటి అనడు, ఏదో ఒకటి తీసిర్రు. మరి జగదీశ నవ్వుకుంటాడా? చూడుర్రీ సవాల్ ఎట్లున్నదో. ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో, ఏదో తడిపారు చేసినని, ఏదో లెక్కర్ కేసులో ఉన్నాని, అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోతా, రాజకీయాలకు రాను. ఆయన ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలని, ముక్కు నేలకు రాయాలి, రాజీనామా చేయాలి, ఇద్దరు. ఒకటి నిరూపించకపోయినా నేను దానికి సిద్ధంగా ఉన్నా. దీని మీద నిలబడాలి అధ్యక్ష, దీని మీద నిలబడాలని చెప్తా ఉన్నా. అధ్యక్ష, నా పైన ఒకటి కాదు మూడు హత్య కేసులు పెట్టినరు వాళ్ళే. అధ్యక్ష, మూడు పెట్టినరు. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆనాటి శాసనసభ్యుడు మంత్రి అయినా మూడిట్లో కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఇది తప్ప ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సందర్భంగా వచ్చిన కేసులు తప్ప ఇంకా ఒక్క కేసు నా మీద ఉన్నా. ఆయన పెట్రోల్ బంక్ అన్నాడు, మిర్యాల కూడా అన్నాడు. ఈ రెండింటి విషయంలో హౌస్ కమిటీని వేయండి. నేను ఆయన ముఖ్యమంత్రి చేసే ఆరోపణలు కానీ ఈయన ఆరోపణల మీద నేను నిలబడి ఉన్నా. ఇప్పటికి కూడా చెప్తున్నా, వాళ్ళు ఈయన చెప్పిన రెండిట్లో ఒక్కటి లేకపోయినా నేను ఇక్కడ ఉన్నా. ఒక్కటి నిరూపితమైనా ఇక్కడి నుంచి అక్కడికి మీ టేబుల్ దనుక ముక్కు నేలకు రేసి రాజీనామా చేస్తే వాళ్ళిద్దరు కూడా పనిచేయాలి. ముఖ్యమంత్రి అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు కూడా పనిచేయాలి. సభ హౌస్ కమిటీ వేయండి.